శ్రీగురు నమః శుభం యాతం. జ్యోతిష్య పరంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ధనురాశిలో జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో శని కుజుడి కలియుగ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కుజుడు జస్ట్ ఎంట్రీ పూర్వ మూలనక్షత్రం మీదకి వచ్చి ఉన్నాడు. పూర్వాషాఢ మొదటిపాదం మీదకి ఎంటర్ అయినప్పుడు అంటే ఆల్రెడీ శనీశ్వరుడు పూర్వాషాఢ మొదటిపాదం మీద ఉన్నాడు కాబట్టి పూర్వాషాఢ మొదటిపాదం మీద ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అక్కడ ఉండి ఒక 10 రోజుల పాటు ఉంటాడు. ఆ 10 రోజుల్లో మాత్రం వైపునిత్యం విపరీతంగా చూపిస్తాడు. ఇప్పుడు నేను చెప్పేది అన్నిటికీ క్లారిటీగా 100% ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడం అనేది పూర్వాషాఢ మొదటిపాదం మీదకి వచ్చినప్పుడు కనబడుతుంది. బాగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం వేడి ఎక్కువ అవుతుంది. అది ఎప్పుడు అంటే మార్చి 30వ తారీఖు నుండి ఏప్రిల్ 10వ తారీఖు మధ్యలో జరుగుతుంది. సో 100% మార్చి 30వ తారీఖు నుండి ఏప్రిల్ 10వ తారీఖు లోపల ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన దేశ రాజకీయాలు అనుకోండి, రాష్ట్ర రాజకీయాలు అనుకోండి, లేదా ప్రజానాయకులు అనుకోండి, ఎవరైతే మన ప్రజలను ఉద్ధరించాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నో, ప్రజల్లో మార్పు తీసుకురావాలండి సంఘ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకోండి, లేదంటే ఒక నిర్ణయాన్ని ఒక ఇంప్లిమెంటేషన్ ఒక సంస్కరణని నిలబెట్టాలి చేయాలనుకునే వ్యక్తి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి వ్యాపారస్తులు అనుకోండి ఎవరైనప్పటికీ వీళ్ళందరికీ మాత్రం 30వ తారీఖు నుండి 10వ మధ్యలో ధనుర్రాశిలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కొంత దోషం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. ఇది మన స్పెసిఫిక్గా చెప్తున్న శని పూజ కలయిక అన్నది మన అతి సామాన్య వ్యక్తి కుటుంబంలో దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోలేము. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఏమైనా మార్పులు వచ్చినా ఆ యొక్క ఫ్యామిలీ వరకు జరుగుతుంది తప్ప మొత్తం దేశానికి ఏమి నష్టం జరగదు. కాబట్టి దాన్ని ప్రత్యేకం తీసుకోకపోయినప్పటికీ దేశాన్ని ముందు నడిపించేవాడు, రాష్ట్రాన్ని ముందు నడిపించేవారు, అలాగే ఒక సంస్కరణను ముందుకు నడిపించేవాళ్ళు ఒక పీఠాధిపతులు, అదేవిధంగా ఋషులు మునులు యోగులు ఎవరైతే ఉన్నారో, సంఘ సంస్కరణలు ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ మాత్రం వాళ్ళలోని మార్పు ఏమైనా జరిగితే దానివల్ల ప్రజల్లోని కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల్లో కొంత దోషం కనబడుతుంది. కాబట్టి దయచేసి ఈ 10 రోజులు మాత్రం ఇటువంటి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనప్పటికీ అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా కొంచెం తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. దానికి కావాల్సిన సంస్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో దాని గురించి ఎంక్వైరీ చేయాలనుకున్నా కూడా కింద మనం చూపిస్తున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి పర్సనల్గా రాగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందే మార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. శుభం వియాదం.